హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ బిజినెస్ ఐడియాస్ ఇన్ తెలుగు ఛానల్. నేను చేసే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూడాలి అంటే నా ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ సింబల్ ని ప్రెస్ చేయండి. ఈ రోజు చెప్పబోయే బిజినెస్ లో మీరు నెలకి 30,000 రూపాయలు ఎలా సంపాదించుకోవాలో తెలుసుకుంటారు. ఈ బిజినెస్ చాలా తక్కువ పెట్టుబడితో స్టార్ట్ అనేది చేయవచ్చు, అది కూడా ఇంటి దగ్గర నుంచే బిజినెస్ అనేది స్టార్ట్ చేయవచ్చు. ఆ బిజినెస్ ఏంటి అంటే టిఫిన్ ప్లేట్స్ అలాగే పేపర్ ప్లేట్స్ మేకింగ్ బిజినెస్ అన్నమాట. ఈ బిజినెస్ కి కావాల్సిన మిషనరీ ఏంటి, అలాగే రా మెటీరియల్ ఎంత ఖర్చు అవుతుంది, మనకి ప్రాఫిట్స్ ఎలా ఉంటది అనేది ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుంటారు. ఫ్రెండ్స్, ఆ బిజినెస్ పేరు టిఫిన్ ప్లేట్స్ మేకింగ్ బిజినెస్ అన్నమాట. ఈ టిఫిన్ ప్లేట్స్ మేకింగ్ కి మనకి కావాల్సినటువంటి మిషన్ వచ్చేసి పేపర్ ప్లేట్స్ మేకింగ్ మిషన్ అన్నమాట. ఈ మిషన్ కాస్ట్ వచ్చేసి 55,000 రూపీస్ అనేది ఉంటుంది. ఇది ఫుల్లీ ఆటోమేటిక్ మిషన్ అన్నమాట. ఈ మిషన్ ద్వారా పర్ మినిట్ మనం 15 to 20 పేపర్ ప్లేట్స్ అనేది మ్యానుఫ్యాక్చరింగ్ చేయవచ్చు. అలాగే ఈ మిషన్ సింగిల్ ఫేస్ లో రన్ అవుతుంది, మనం ఇంటి దగ్గరనే మిషన్ అనేది రన్ చేయవచ్చు. అలాగే ఈ టిఫిన్ ప్లేట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కు కావాల్సినటువంటి రా మెటీరియల్ వచ్చేసి పర్ కేజీ 47 రూపీస్ అనేది పడుతుంది. పర్ కేజీ కి మన ప్రొడక్షన్ వచ్చేసి 100 పేపర్ ప్లేట్స్ అనేది తయారవుతాయి. ఇక ఈ టిఫిన్ ప్లేట్స్ అంటే పేపర్ ప్లేట్స్ బిజినెస్ లో మనకి ప్రాఫిట్స్ ఎలా ఉంటది అనేది ఒకసారి చూద్దాము. ఒక పేపర్ ప్లేట్ ప్రొడక్షన్ కి అయ్యేటటువంటి ఖర్చు 50 పైస్ అనేది అవుతుంది. ఇక మార్కెట్ ప్రైస్ వచ్చేసి 65 పైస్ నుంచి 70 పైస్ వరకు ఉంటుంది. మనకి ఒక ప్లేట్ మీద ప్రాఫిట్ వచ్చేసి 15 పైసా అనేది ఉంటుంది. ఈ పేపర్ ప్లేట్ మిషన్ వచ్చేసి ఫుల్లీ ఆటోమేటిక్ అన్నమాట. మనకి పర్ మినిట్ వచ్చేసి 15 ప్లేట్స్ ని ప్రొడక్షన్ చేయగలదు. అంటే 1 అవర్ లో మనకి 900 ప్లేట్స్ ప్రొడక్షన్ అవుతుంది. పర్ డే మనం 8 అవర్స్ మిషన్ ని రన్ చేస్తే 7,000 ప్లేట్స్ అనేది ప్రొడక్షన్ జరుగుతుంది అన్నమాట. ఇక 7,000 ప్లేట్స్ మీద 15 పైస్ లెక్కన మనకి ప్రాఫిట్ వచ్చేసి పర్ డే 1,000 రూపీస్ అనేది ఉంటుంది. అంటే పర్ మంత్ మనకి 30,000 రూపీస్ వరకు ప్రాఫిట్ అనేది వస్తుంది. దీంట్లో నుంచి మనకు అయ్యేటటువంటి ఎక్స్పెన్సెస్ ని 5,000 తీసివేస్తే మనకి పర్ మంత్ 25,000 రూపీస్ అనేది ఈజీగా ఎర్నింగ్ అనేది చేసుకోవచ్చు. సో ఈ టిఫిన్ ప్లేట్స్ అలాగే పేపర్ ప్లేట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ అయ్యేటటువంటి మిషనరీని రా మెటీరియల్స్ ని మనకి నెంబర్ 1 పేపర్ ప్లేట్ కంపెనీ వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. ఈ కంపెనీ వచ్చేసి రోడ్ నెంబర్ 1 శ్రీ సాయి నగర్ కాలనీ బి మెట్రో రైల్వే నాగోల్ ఉప్పల్ హైదరాబాద్ లో కంపెనీ అనేది ఉంటుంది. కంపెనీ యొక్క వెబ్సైట్ వచ్చేసి నెంబర్ 1 పేపర్ ప్లేట్ మేకింగ్ మిషన్స్ .com వెబ్సైట్ లోకి వెళ్తే మీకు మిషనరీకి సంబంధించిన టోటల్ డీటెయిల్స్ అనేది ఉంటాయి, అలాగే రా మెటీరియల్ కూడా దొరుకుతుంది. వీళ్ళ కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి 9951649006, మరొక నెంబర్ 8919187057. ప్రొపరైటర్ నేమ్ వచ్చేసి అనీష్ కుమార్ రెడ్డి. అలాగే ఈ బిజినెస్ కి సంబంధించినటువంటి టోటల్ ఇన్ఫర్మేషన్ అనేది మీరు మిషనరీ పర్చేస్ చేస్తే ఫ్రీ డెమో అనేది ఇస్తారు, అలాగే ట్రైనింగ్ కూడా ప్రొవైడ్ చేస్తారు. ఫ్రెండ్స్, అలాగే పేపర్ ప్లేట్స్ మేకింగ్ బిజినెస్, అలాగే టిఫిన్ ప్లేట్స్, అలాగే పేపర్ కప్స్ మ్యానుఫ్యాక్చరింగ్ సంబంధించినటువంటి బిజినెస్ మీరు స్టార్ట్ చేయాలి అని అనుకుంటే అవసరమైనటువంటి ప్రతి ఒక్క మిషన్ కానివ్వండి, రా మెటీరియల్ కానివ్వండి, అన్ని కూడా కంపెనీయే మ్యానుఫ్యాక్చరింగ్ అనేది చేస్తుంది. ఈ పేపర్ ప్లేట్స్ మిషన్స్ కావచ్చు, పేపర్ ప్లేట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కి కావాల్సినటువంటి రా మెటీరియల్ కావచ్చు, మీకు ఎక్కడ తక్కువ కాస్ట్ లో అనేది దొరకదు. అది కేవలం మన యొక్క నెంబర్ 1 పేపర్ ప్లేట్ మేకింగ్ మిషన్స్ కంపెనీలోనే. బయట కంపెనీస్ తో కంపేర్ చేస్తే 5% అనేది ఖచ్చితంగా తక్కువ అనేది ఉంటుంది. సో ఫ్రెండ్స్, మీరు పేపర్ ప్లేట్స్ బిజినెస్ కావచ్చు, టిఫిన్ ప్లేట్స్ బిజినెస్ కావచ్చు, అలాగే పేపర్ కప్స్ మేకింగ్ బిజినెస్ కావచ్చు, మీరు స్టార్ట్ చేయాలి అని అనుకుంటే మీకు అవసరమైనటువంటి ఎటువంటి మిషనరీ కానీ రా మెటీరియల్ కానీ మీకు కావాలి అంటే ఖచ్చితంగా నెంబర్ 1 పేపర్ ప్లేట్ మేకింగ్ మిషన్స్ కంపెనీని మీరు అప్రోచ్ అవ్వండి, మీ బిజినెస్ ని స్టార్ట్ చేసుకోండి. అలాగే ప్రస్తుతం ఈ వ్యాపారానికి ఎక్కువ డిమాండ్ అనేది ఉంది, ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా హైజీనిక్ గా ఉండాలని కోరుకుంటున్నారు కాబట్టి డిస్పోజల్ ఐటమ్స్ మీద ఎక్కువగా మక్కువ అనేది చూపుతున్నారు. అంటే ఈ డిస్పోజల్ గ్లాసెస్ కావచ్చు, డిస్పోజల్ పేపర్ ప్లేట్స్ కావచ్చు, డిస్పోజల్ టిఫిన్ ప్లేట్స్ కావచ్చు, ఎక్కువగా యూజ్ అనేది చేస్తున్నారు. అంతేకాకుండా ఈ బిజినెస్ ని స్టార్ట్ చేయాలి అని అనుకుంటే చాలా తక్కువ పెట్టుబడితో స్టార్ట్ చేయవచ్చు. ఇంటి దగ్గర నుంచే మహిళలు కూడా ప్రారంభించవచ్చు. ప్రస్తుతం నిరుద్యోగ యువత పెరిగిపోతున్న ఈ క్షణంలో ఈ బిజినెస్ ని తక్కువ పెట్టుబడితో స్టార్ట్ చేసి లాభాల వైపు పయనించవచ్చు. అలాగే ఈ బిజినెస్ కి చాలా తక్కువ మ్యాన్ పవర్ అనేది అవసరం అవుతుంది. అంతేకాకుండా ఈ బిజినెస్ ని మనం సైకిల్లో వెళ్లి చేయవచ్చు, అలాగే బైకుల్లో వెళ్లి మనం సేల్స్ అనేది చేసుకోవచ్చు, పెద్ద వెహికల్లో వెళ్లి కూడా మనం సేల్స్ అనేది చేసుకోవచ్చు. అంటే మనం ఈ బిజినెస్ ని చాలా తక్కువ పెట్టుబడి నుంచి హైయెస్ట్ పెట్టుబడి వరకు కూడా మనము స్టార్ట్ అనేది
చేయవచ్చు. అలాగే ఈ బిజినెస్ ని మనం సిటీలో కావచ్చు, రూరల్ లో కావచ్చు, ఎక్కడైనా మనం ప్రారంభించవచ్చు. సో ఫ్రెండ్స్, ఈ బిజినెస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.